పైన శ్రీ భూదేవులతో స్వామివారు ఎంత చిత్తహరంగా కనిపిస్తూ ఉన్నారు ఆ కమనీయమూర్తిని ఎంతసేపు దర్శించాలి ఎంతసేపు తనివి తీరా మన హృదయాన్ని పుష్పపల్లకి చేసుకోవటానికి మనం పరితపించాలి అని చెప్పి భక్త బృందాలు అలా స్వామికి కనులు అప్పగించి అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయతే నమ అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు ఈ పవిత్ర పుణ్యకాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఆణివారి ఆస్థానం దర్బారు సేవ బంగారు వాకిలి ముందుగల మండపంలో జరిగిన తర్వాత ఈ ఆణిమాసం చివరి రోజు జరిగేటువంటి ఆస్థానం పరిపూర్ణత అనేది ఈ యొక్క సాయం సంధ్యలో పుష్పపల్లకి వైభవంతో మనకు ఆబాలగోపాలాన్ని అలరించేటువంటి దివ్య తాదాత్మ్యతను గదిగిస్తూ ఉన్నది సుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి వింత వింత రంగు పుష్పాలతో సర్వ శోభాయమానంగా తీర్చదిద్దబడినటువంటి ఆ పుష్ప పల్లకిని చూస్తూ ఉంటే స్వామి ఎందుకు ఇంత రమణీయమైనటువంటి మూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఛత్ర చామర బాజా భజంత్రిలు వేదపారాయణం ఇవన్నీ కూడా పక్కన వెనుక వస్తూ ఉంటే ముందు దివ్య ప్రబంధ పారాయణం జరుగుతూ ఉంటే అశేష భక్తజనం కూడా స్వామిని అలా వీక్షిస్తూ పులకిత గాత్రులైపోతూ ఉన్నారు స్వామివారికి ఎంతసేపు ఆ యొక్క మనస్సును అప్పగించినా కూడా ఇంకా ఏదో ఒక వెలితి ఉదయం ప్రారంభమైనటువంటి దివ్యమైనటువంటి ఆనివార్య ఆస్థాన సేవ ఈ యొక్క పుష్పపల్లకి ఊరేగింపుతో పరిపూర్ణమవుతున్నది స్వామివారిని ఆ తోమాల సేవ అనంతరం మలయప్ప మూర్తిగా ఆ యొక్క ఘంటా మండపంలో వీక్షించటం విశ్వసేనుల వారు వారిని అభిముఖంగా ప్రతిష్టాపన చేయటం అక్కడ ఆయన ఎదురుకుండా ఉన్నటువంటి సమయంలో ఆ తిరుమను అయినటువంటి నేపథ్యంలో ఆ తిరుమహామణి అంటే ఘంటా మండపంలోనే ఉభయ దేవేరులతో కూడినటువంటి స్వామివారి సన్నివేశం నిజంగా సర్వాభరణాలతో ఉండేటువంటి స్వామివారి మూర్తి సందర్శనం ఇవన్నీ చేసుకున్నటువంటి భక్తులకు భావించినటువంటి వారికి ఈ సాయం సంధ్యలో స్వామి సమస్త జనుల్ని కూడా అనుగ్రహించటానికి ఈ పుష్ప పల్లకిపై ఆయన ఊరేగుతూ ఉన్నారు ఈ పల్యంకికా సేవ భక్త భాగవత కోటికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది పుష్ప పల్లకి పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య సాక్షాత్కారం ఎంతని ఆనందాన్ని కలిగిస్తుందో అది వాచా మగోచరమైనటువంటిది స్వామి చతుర్భుజుడై కోరిన కోర్కలన్నీ తీర్చేటువంటి వాడిగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు అడుగని వాని దోషమది అంతియ్య లేదను మాట నోట వెల్వడినది లేదు బాంధవుడాతడు కోరకుండనిచ్చడి నెరదాత యాతడు కుచేలుడు మేడలు వేడిని మహాత్ముడు నిఖిలం వసంగడే చతుర్భుజుడు అతనికి అంజలించదన్ అసలు తిరుమలే పుష్పమండపమని ఆళ్వారులు కొనియాడరు అటువంటి స్వామి ఈ పుష్పమండపంలో పుష్పమండ పల్లకి అనేటువంటి యొక్క మండపంలా కనిపించేటువంటి దివ్య వేదిక పైన ఆయన మనోజ్ఞంగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు ఆ దేవదేవుని సందర్శనం భక్తులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి తాదాత్మ్య స్థితిని కలిగిస్తున్నది అనంతమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక సముద్రంలా గంభీరమూర్తిగా స్వామి గోచరిస్తూ ఉన్నాడు చరాచరాత్మకమైనటువంటి ఈ సృష్టినంతా సృజించినటువంటి స్వామి దోషరహితుడు నిర్మల పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు నీతిని నిర్ణయించేటువంటి వాడు వేదాంత బోధితమైనటువంటి మోక్షాన్ని కటాక్షించేటువంటి